మహబూబ్నగర్ జిల్లా అన్న, గణేష్ అన్న. యాక్చువల్గా మాకు 2022లో మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, బట్ ఇప్పటివరకు మాకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, అంత రిజల్ట్ అయిపోయింది, అందరూ క్వాలిఫై అయిపోయాం ఆల్రెడీ. బట్ ఏంటంటే మా ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఇంకా లేట్ చేస్తున్నారు, చాలా డిలే చేస్తున్నారు. ఒక 4 మార్క్స్ ఇష్యూ అని కోర్టు ఆపింది, కానీ ఎక్స్పర్ట్గా నోటిఫికేషన్ ప్రకారము తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ కరెక్ట్ ఉంటుంది అని ఎట్లయినా కరెక్టే అంటారు. సో మా ట్రైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మమ్మల్ని తొందరగా ట్రైనింగ్కి తీసుకుపోవాలని చెప్పి మేము రేవంత్ అన్నని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. సో దయచేసి మా తరఫున మీరు కూడా మా అందరిని ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జివో 46ని సపోర్ట్ చేయడానికి ఏంటి కారణం? అమ్మ, జివో 46 అనేది ఆల్రెడీ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఎప్పుడైతే నోటిఫికేషన్లో ఇచ్చారో, ఎవరికైతే జివో 46 మీద అడ్డంకులు ఉన్నాయో, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకున్నప్పుడే వాళ్ళు మామూలుగా దానికోసం పోరాటం చేయాలి. ఇప్పుడు ఏంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మాకు రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు జివో 46, ఇప్పుడు 4 క్వశ్చన్స్, ఇప్పుడు ఇవన్నీ ఒక పెంట తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే జాబ్ మిస్ అయ్యారో వాళ్ళు కావాలని దీన్ని ప్రాసెస్ని లేట్ చేసి మమ్మల్ని ఇంకొంచెం లేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వీళ్ళందరూ దాని గురించి అప్పుడే మాట్లాడుంటే ఈ లొల్లి కాకపోయేది, అప్పుడే కరెక్ట్ మాట్లాడి ఉండాల్సింది. కానీ అప్పుడు మాట్లాడకుండా అప్పుడు ఎవరికి చేత కాక ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్, మేము ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్దాం అనుకుంటే మమ్మల్ని ఆపేస్తున్నారు, మా నోటి దగ్గరికి వచ్చిన బుక్ని ఆపేస్తున్నారు. దయచేసి రేవంత్ అన్నకి ఒకే రిక్వెస్ట్, మా ట్రైనింగ్ ప్రాసెస్ అన్ని తొందరగా స్టార్ట్ కావాలి, తొందరగా వెళ్ళిపోవాలి. మేము ఆల్రెడీ ఎస్ఐ వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు మేము ఏంటంటే వేరే జాబ్ చూసుకోలేకపోతున్నాము, ఇటు ఇది చూసుకోలేకపోతున్నాం, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుంది. మా పేరెంట్స్ ఇంకెన్ని ఎన్ని రోజులని మాకు పెడుతుంటారు. సో మా ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ నోటిఫికేషన్, ఇంకో ఏదైనా నోటిఫికేషన్ ఉందో, ఎవరైతే పోయారో ఈ జివో 46 కానీ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. ఒకవేళ వాళ్ళ ఏజ్ పోయినా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్కి వాళ్ళకి పర్మిట్ ఇస్తామని చెప్పేసి రేవంత్ అన్న ఒక హామీ ఇస్తే ఇవన్నీ ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి. ఆ రేవంత్ అన్న హామీ కోసమే మేము ఇవాళ అందరం వచ్చాం. సో రేవంత్ రెడ్డి హామీ కోసమే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జివో 46ని సపోర్ట్ చేయాలనేది వీళ్ళు కోరుకుంటున్నారు, మరి జివో 46 రద్దు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఇద్దరు మధ్యలో మధ్యలు ధరవన్నట్టుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటనేది కూడా మనం వేచి చూడాల్సిందే.